మీరు మహిళా సోదరులారా, మీకోసం ఆ తల్లి సోనియా గాంధీ ఏం తీసుకొచ్చిందో తెలుసా? ఈ ఆడబిడ్డలు వరంగల్లో ఎక్కి హైదరాబాద్ పోతారా, భద్రాచలం పోతారా, వేములవాడ పోతారా, యాదగిరిగుట్ట పోతారా, అడిగి అవ్వగానే అయినా సరే మీరు ఏ బస్ వచ్చిన ఆర్టీసీ బస్సు మీ బస్ టికెట్లను మోడీ చేసింది కాంగ్రెస్. ఇది కదా ఎట్లుందమ్మా స్కీము, మంచిగా చాలా బాగుందిగా. రైట్ రైట్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ షురు, ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంపు, 2 గ్యారంటీలను ప్రారంభించిన సీఎం మంత్రులు, అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వరకు రేవంత్ జర్నీ, మహిళలకు ఉచిత బస్సు జర్నీ పథకాన్ని శనివారం అసెంబ్లీ వద్ద జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫోటోలో సీఎం రేవంత్ రెడ్డి, మాణిక్రావు ఠాక్రే, బట్టి విక్రమార్క, పొంగులేటి తదితరులు ఈ ఇక్కడ ఉన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు చెరువయ్యాయి. మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంపు పథకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ 2 గ్యారంటీలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సును జెండా ఊపి మహిళా మంత్రులు సురేఖ, సీతక్క ప్రారంభించారు. తర్వాత బస్సులో టికెట్ను రేవంత్ కొనుగోలు చేశారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖిత్ జరీన్ ఇతర మహిళలకు ఉచిత టికెట్ను సీఎం అందజేశారంటూ ఒక వార్త అందిస్తా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది పథకాలని, మహిళలంతా ఫ్రీగా బస్సుల్లో పోతా ఉన్నారు ఇప్పుడు.